నెల్లూరు జిల్లా గూడూరు ఆదిశేషిరెడ్డి ప్రభుత్వ స్టేడియంలో వసతులపై స్థానిక ఎమ్మెల్యే వరప్రసాద్ ఆరా తీశారు. మరుగుదొడ్లు, త్రాగునీటి సౌకర్యం, జిమ్ తదితర విభాగాలను మున్సిపల్ కమిషనర్ రవి డిఈఈ శ్రీనివాసులతో కలిసి పరిశీలించారు. ఈ కార్యక్రమంలో పలువురు క్రీడాకారులు స్టేడియం దుస్థితిని ఆయనకు వివరించారు. త్రాగునీటి వసతి కల్పించి అధునాతన పరికరాలతో జిమ్ ను ఏర్పాటు చేయాలని క్రీడాకారులు విన్నవించుకున్నారు. రాత్రిలో స్టేడియం ఆవరణలో మద్యం సేవిస్తూ అసాంఘిక కార్యకలాపాల విషయంపై ఎమ్మెల్యేలు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసుల నిఘా ఉంచేలా చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. క్రీడాకారులకు అవసరమైన సౌకర్యాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. గూడూరు మున్సిపాలిటీని గ్రేడ్ 1 మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతామని వివరించారు. కూరగాయలు, చేపల మార్కెట్లను అభివృద్ధి చేస్తామని చెప్పారు. అల్లూరు ఆదిశేషారెడ్డి ప్రభుత్వం స్టేడియం అభివృద్ధికి అవసరమైన నిధుల మంజూరుకు అంచనాలు రూపొందించాలని అధికారులకు సూచించారు. ఆయన వెంట వైకాపా నాయకులు, నాసిక నాగులు, తాళ్లూరు శ్రీనివాసులు, చోలవరం గిరిబాబు తదితరులు ఉన్నారు. అలాగే ఇంజనీర్ శ్రీనివాస్ గారికి నా తరఫున, గూడూరు ప్రజల తరఫున వారికి మనస్ఫూర్తిగా వందనాలు తెలియజేస్తున్నాను. ఇప్పటికే నాతో పాటు చాలాసార్లు చాలా సైట్స్ ఇన్స్పెక్షన్ రావడం జరిగింది. ఏ విధంగా నగరాన్ని శుభ్రంగా పెట్టాలా, ఏ విధంగా అభివృద్ధి చేయాలా, ప్రజలకు ఏ విధంగా సౌకర్యాలు కల్పించాలనే ఉద్దేశంతో వారు పూర్తిగా సహకరిస్తున్నారు. అలాగే నాతో పాటు ప్రతిసారి కూడా లోకల్ సమస్య తీసుకొస్తున్నారు. ఒక అనుభవంతులు కౌన్సిలర్గా పనిచేసిన, ఇప్పుడు ప్రజెంట్ కౌన్సిలర్ ఉన్న నాగుల గారు కానీ, ఇప్పుడు కౌన్సిలర్ ఉన్న గిరి గారు, అలాగే శ్రీనివాస్ గారు ఒక యాక్టివిస్ట్ లాగా నగరం బాగుండాలని ఆలోచించే రాఘవరెడ్డి గారు, మిగిలిన వాళ్ళందరూ కూడా నేను అభినందనలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా నాకు తెలిసినంత వరకు నేను కూడా ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నప్పుడు నేను దాదాపు 24 పోస్టులు చేసిన దానిలో నాకు చాలా ఇష్టమైనది ఏమిటంటే, నేను చైర్పర్సన్గా స్పెషల్ ఆఫీసర్గా 11 మున్సిపాలిటీస్, అన్నీ చాలా చాలా పెద్దవి. ఆవిడి చెన్నైలో ఉన్న ఆవిడి, అంబత్తూర్, తాంబరం, ఇలాంటన్నిటికి కూడా మనలి ఇటన్నిటికి ఉన్నాను. అది చాలా ముఖ్యమైనదిగా నేను భావిస్తున్నాను. ఇప్పటి వరకు మేము చాలా ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. ముఖ్యంగా మేము కలిసి జాయింట్ ఇన్స్పెక్షన్ చేసిన తర్వాత అసోసియేషన్తో కూడా మాట్లాడాము. వెజిటబుల్ మార్కెట్, కూరగాయల మార్కెట్, నాన్ వెజిటేరియన్ ఫిష్ అండ్ మటన్ మార్కెట్ చాలా చాలా ఇంపార్టెంట్. అది ఉండవలసిన పరిస్థితులు అది లేదు. ఏ కారణాల వల్ల కమిషనర్ గారిని కూడా ఏమాత్రం మనం అడగడానికి అవకాశం లేదు, ఎందుకంటే వారు కొత్తగా వచ్చారు. ఎప్పటి నుంచో ఆ సమస్య ఉండిపోయింది. ఆ రోజు చూసిన తర్వాత మేము ఈరోజు వారికి లిఖితపూర్వంగా నేను ఇచ్చాను, రెగ్యులర్ క్లీనప్ చేయాలి. ఆ శానిటేషన్ అన్నది ఏమాత్రం కూడా, ఆ డ్రైనేజ్ అక్కడ ఒక్క రోజు కూడా ఉండడానికి వీలు లేదు. దానికి డస్ట్బిన్లు పెట్టాలా, తర్వాత రెగ్యులర్గా ఇద్దరు, కనీసం ఇద్దరు ఒక ఆడ మగ ఖచ్చితంగా శానిటరీ వర్కర్స్ని అక్కడ పెట్టాలా, ప్రతిరోజు కూడా శానిటరీ ఇన్స్పెక్టర్ మార్నింగ్ అక్కడికి వెళ్ళి చూసి ఆ క్లీనప్ ఎన్షూర్ చేసి రావాలా, అది వారు ఎవరు డ్యూటీలో ఉన్నారన్నది అది అక్కడ బోర్డులో డిస్ప్లే చేసి అసోసియేషన్ వాళ్ళ దగ్గర సంతకాలు తీసుకున్నప్పుడు అది చక్కగా పనిచేసినట్టు అవుతుంది. ఇది ఏం తప్పులేదు, అన్ని చోట్ల కూడా ఇలాగే చేస్తారు. వారు ఎవరైతే డ్యూటీలో ఉన్నారో వారి పేర్లు, ఫోన్ నెంబర్లు రాయాలా కింద. వాళ్ళంటూ ఆ రోజు రాకపోతే కంప్లైంట్ మే బి గివెన్ టు దేస్ ఫైనల్గా గ్రీవెన్సెస్కి ఎలాగో మెయిన్ కమిషనర్ ఇస్ ఇన్ఛార్జెస్ అపిలేట్ అథారిటీ, వారు అక్కడ ఉండేటట్టుగా ఏర్పాటు చేయాలని చెప్పి నేను కోరాను. అది తప్పనిసరిగా అమలు చేస్తారన్నది నా భావన.